పత్తి పంటలో విషపురుగు అనే నిరాధారమైన చల్లని నమ్మకూడదని దేవనకొండ మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు తెలిపారు. చందు ఆర్కే న్యూస్తో ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియాలో గత 2-3 రోజుల నుంచి వాట్సాప్ గ్రూప్లో ప్రతి పంటలో పురుగు ఉంది, ఆ పురుగు మనిషిని తాకిన వెంటనే 5 నిమిషాల్లో మనిషి చనిపోతున్నారని, జాగ్రత్తగా ఉండండి అందరూ భయపడుతున్నారు. పురుగు ఫోటోలు చనిపోయినట్లు ఉన్న మనుషుల ఫోటోలను ఆడియోలో సోషల్ మీడియాలో పంపిస్తున్నారు. దయచేసి రైతులందరూ దీన్ని అర్థం చేసుకుని ఇటువంటి విషయాలు నమ్మకండి. ఈ విషయాన్ని వారి సందేహాలను నివృత్తి చేయగలరని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. మీరు చేయించుకున్న పంట నమోదు అనే కార్యక్రమము వృధా అవుతుంది. పంట నమోదు కార్యక్రమం లేకపోతే ఏదైనా ప్రభుత్వ మద్దతు ధరతో మన వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవాలన్నా మార్కెట్ యార్డ్లో అమ్ముకోవడానికి వీలు కుదరదు. తర్వాత ప్రభుత్వ పథకాలైనటువంటి ఇన్సూరెన్స్ కానీ బ్యాంకు లోన్ కానీ మీకు ఎటువంటి పథకాలు వర్తించవు. కావున ఈ వారం రోజుల్లో తప్పనిసరిగా రైతు సోదరులందరూ ఈకేవైసీ రైతు భరోసా కేంద్రంలో చేయించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. అలాగే ఈ మధ్యకాలంలో కొన్ని వార్తాపత్రికలు అయితేనేమి, వాట్సాప్ గ్రూపులు అయితేనేమి, ఒక విషమూర్తమైనటువంటి గురువు మన రైతులు చనిపోతున్నారని చెప్పేసి విచ్చలవిడిగా రావడం జరిగింది. అదంతా అపోహ మాత్రమే. ఎటువంటి విషపూరితం లేదు ఆ గురువుకి. అది ఏదో చెరుకు తోటల్లో వాటిల్లో కనిపించే పురుగు, కొద్దిగా విషయం ఉంటుంది. అది ఏదన్నా పొరపాటున మన ఉండి తగిలితే కొద్దిగా దద్దులు మాదిరి ఉంటాయి తప్ప చనిపోయేటువంటి ప్రమాదం అటువంటిది ఏమీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ పురుగు పత్తి పంటలను ఆశించదు. కాబట్టి రైతు సోదరులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. అలాగే ముఖ్యంగా మనకు పత్తి పంట